హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో గవర్నమెంట్స్ మరియు ప్రైవేట్ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మరియు ఆన్లైన్ ఫామ్స్ సంబంధించిన సమాచారం అనేది మన యొక్క ఛానల్లో అవైలబుల్గా అనేది ఉంటుంది సో ఇప్పటివరకు అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు బీవోఐ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించింది సో మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడైతే ట్వంటీ సెవెన్ ఫిఫ్ ఇక్కడ మార్చ్ తొమ్మిది ట్వంటీ ఫోర్ నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి టెన్ ఏప్రిల్ థెన్ ట్వంటీ ఫోర్ వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది తర్వాత ఇక్కడ ఏ జాయింట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ ఫిబ్రవరి తొన్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఉండాలి తర్వాత ఇక్కడైతే వేకెన్సీ అండ్ రిజర్వేషన్ సంబంధించిన పోస్ట్ వివరాలు అయితే ఇక్కడైతే చూసుకోండి సో తర్వాత ఇక్కడైతే మనకు సిలబస్ కానీ ప్రతిదీ అనేది దీంట్లో అయితే మనకు మెన్షన్ అయితే చేశారు తర్వాత శాలరీ సంబంధించింది సో ప్రతి వివరాలు అనేది దీంట్లో అయితే మెన్షన్ చేశారు మీరైతే జాగ్రత్తగా చూసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ పోస్ట్ నేమ్ తర్వాత వేకెన్సీస్ తర్వాత ఏజ్ లిమిట్ తర్వాత క్వాలిఫికేషన్ తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు సో మనకు పోస్ట్ బట్టి ఇక్కడైతే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు సో అండ్ మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేని కూడా ఇక్కడైతే మనకు పోస్టులు అయితే రిలీజ్ చేశారు సో మీకు ఇక్కడ ఇక్కడ ఎకనామిక్స్ వచ్చేసి ఇక్కడ అయితే ప్రొఫెబుల్ బట్ నాట్ మెండటరీ సో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక్కొక్క దానికైతే ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకోండి ఇక్కడైతే సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకొని మీ యొక్క పోస్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి సో ఇక్కడైతే మనకు ప్రతిదీ అనేది ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడైతే మనం ఏ విధంగా అప్లై ఆన్లైన్ చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో మీకైతే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చేస్తాను వెబ్సైట్ లింక్ అనేది సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్లిక్ ఇయర్ ఫర్ న్యూ రిసెషన్ కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అయితే పేజీ ఈ విధంగా అయితే రిసెషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేయండి మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మిమ్మల్ని ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత ఫస్ట్ నేమ్ అనేది ఇంకోసారి అయితే ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి తర్వాత లాస్ట్ నేమ్ మీ యొక్క లాస్ట్ నేమ్ ఏదే ఉంటుందో ఆ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి సేమ్ ఇక్కడ కన్ఫర్మ్ నేమ్ కూడా ఆటీగా ఇచ్చేసండి తర్వాత ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చి ఈమెయిల్ అడ్రస్ సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఫుల్ కాకుండా ఇక్కడైతే ఎర్దడ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ అనేది జీమెయిల్ డాట్ కామ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ అనేది పూర్తిగా అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ అప్లై చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీదైతే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ మొబైల్ వాళ్ళు వాళ్ళైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇక్కడ నుండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ అయితే చేసేయండి సో బ్లర్గానే ఉండొద్దు సో మనకు స్టైల్గా మంచిగా క్లారిటీగా అయితే ఉండాలి సో ఇక్కడైతే చూసుకోవాలి మీద చేసి మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది తర్వాత ఐ కన్ఫామ్ దట్ మై వాలిడ్ ఫోటో మీద అయితే దీంట్లో టిక్ చేసింది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అయితే ఇక్కడ క్యాపిటల్లో కానీ బ్లాక్ లెటర్తో అయితే ఉండద్దు సో ఇక్కడైతే మీ యొక్క స్టైల్ ఉన్నది ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫామ్ దట్ మై వాలిడ్ సిగ్నేచర్ ఉన్నాయి కదా సో దీంట్లో అయితే బాక్స్లో టిక్ చేసేయండి ఇచ్చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ ఉన్నా కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ స్టెప్ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ పోస్ట్ అప్లై సో మీరైతే ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క కేటగిరీ ఇక్కడ ఎస్సీఐ ఓబీసీఐ ఈడబ్ల్యూస్ఆర్ జనరల్ అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ ఓకే మీరు అయితే క్లిక్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు పిడబ్ల్యూడీ క్యాండిడే ఫార్టీ పర్సెంట్ అబౌంట్ ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసి మీకు సంబంధించిన డిసిబిలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి లేకపోతే సింపుల్గా నోమే అయితే క్లిక్ ఇచ్చేయండి సో ఇక్కడ వచ్చేసి మనకు అంతా డిసిబిలిటీకి సంబంధించింది ఆ తర్వాత ఇక్కడ స్పెసిఫై పీడబ్ల్యూ డీ కాబట్టి ఇక్కడైతే నోమే అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఆర్ యూ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్ హైట్స్ సంబంధించింది సో ఇక్కడైతే ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి లేకపోతే సింపుల్గా నోమే అయితే క్లిక్ ఇచ్చేసండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిలీజియన్స్ సో మీరు హిందూ ముస్లిమ్స్ ముస్లింసా ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత మీరు మైనారిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి సో లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి తర్వాత మీరు ఎక్సర్వీస్ మ్యాన్ ఉంటే అయితే ఎస్ చేసేయండి సో చేసేస్తే మీ యొక్క పీరియడ్ సర్వీస్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి త్రీ డిజిట్ అనేది లేకపోతే సింపుల్గా నో మీ అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేషనాలిటీ ఇక్కడైతే ఇండియన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడైతే అయితే దగ్గర ఉన్న సిటీస్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే దీంట్లో అయితే డే ఇక్కడ ఈ విధంగా తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మంత్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత మనకు ఏజ్ అనేది ఆటోమేటిక్గా అనేది ఇక్కడ వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ చేసేయండి తర్వాత డూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్స్ సో మీకు సంబంధించిన బ్రదర్ సిస్టర్ ఎవరైనా ఉంటే ఇక్కడైతే ఆ రిలేషన్షిప్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ నేమ్ తర్వాత జెండర్ ఇక్కడ మేల్ ఆఫ్ ఫీమేల్ ఇచ్చేసేయండి లేకపోతే ఓకే లేకపోతే ఇక్కడ సింపుల్గా నూ మీ అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మెరిటల్ స్టేటస్ సో మీరు అన్మారిడా మారిడా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సీ మార్క్స్ మెమ్మలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే జాగ్రత్త అయితే ఎంటర్ చేసేయండి తర్వాత మదర్ నేమ్ సేమ్ యాసెస్గా మీ యొక్క ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇక్కడైతే ఇచ్చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేసేయండి తర్వాత మీ యొక్క ఊరి పేరు సో ఊరి పేరు ఇచ్చేసండి తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ తర్వాత మండల్ నేమ్ తర్వాత ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదై ఉంటుందో ఆ యొక్క డిస్టిక్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ సో మీకు సంబంధించిన మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ సో మీకు డిస్ట్రిక్ట్ పిన్ కూడా ఉంటుంది కదా ఆ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కూడా అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి చేసిన తర్వాత మీకు కరెస్పాండర్స్ అడ్రస్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ చేయండి ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది ఓకేలా మీకు పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసి మీకు పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడైతే అయితే ఇచ్చేసేయండి ఓకేలా సేమ్ ఉంటే ఇక్కడ సేమ్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడైతే మీకు చేసే అడ్రస్ జిఎస్టీకి సంబంధించిన ఇన్వేసింగ్ దీనికి అయితే ఇస్తున్నారో ఇక్కడ పర్మనెంటా ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ దీనికైతే దీనికి అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ మనకు ఫీజ్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది చూపెడుతుంది ఈ విధంగా సో ఈ విధంగా అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే వాలిడ్ యువర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసి మనకు ఏమైనా ఎర్రర్ ఉంటే ఇక్కడైతే అవ్వబడుతుంది సో అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడ వెరిఫై సక్సెస్ఫుల్ అని చూపెడుతుంది సో ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే మనకు రిజల్ట్ అనేది వచ్చి ఉండాలి సో మనకు ఇక్కడ ఏ విధంగా మార్క్స్ యాడ్ చేయాలో ఇక్కడైతే వాళ్ళు పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ సంబంధించిన స్ట్రీమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఆర్ట్స్ సైన్స్ ఆ కామర్స్ అనేది తర్వాత ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అనేది మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ యూనివర్సిటీ నేమ్ మీరు లేకపోతే ఇక్కడైతే అదర్ మీద ఇచ్చి చేసి మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో సో ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మన యొక్క పాసింగ్ ఇయర్ సో డే మంత్ ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఎప్పుడైతే పాసింగ్ ఇయర్ మంత్ అనేది దీంట్లో ఇచ్చేయండి తర్వాత ఇయర్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత మీకు మార్క్స్ అనేది ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ని ఎంటర్ చేసేయండి తర్వాత క్లాస్ గ్రేడ్ ఫస్ట్ ఆ సెకండ్ ఆ పాస్ ఉంటే పాస్ మీద క్లిక్ చేసేయండి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి మీ యొక్క స్ట్రీమ్ అనేది దీంట్లో ఆధార్ మీద క్లిక్ చేసి మీ యొక్క స్ట్రీమ్ అనేది ఇచ్చేయండి తర్వాత మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పాసింగ్ డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి తర్వాత పర్సెంటేజ్ తర్వాత క్లాస్ గ్రేడ్ అనేది సేమ్ యాసెస్ అనేది వేరే వేరే తిరిగి అనేది ఇచ్చేయండి అంటే సేమ్ ప్రాసెస్ కాబట్టి వేరే వేరే అనేది మార్క్స్ అనేది యాడ్ చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సో ఇక్కడైతే మనకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్తో ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది సో మనం పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే ఇన్స్టిట్యూట్ నేమ్ రాదు సో ఆ తర్వాత పాసింగ్ తర్వాత మార్క్స్ తర్వాత క్లాస్ గ్రేడ్ అనేది చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ సర్టిఫికేషన్ అదర్స్ ఉంటే ఇక్కడ అయితే మీకు సంబంధించిన అదర్ మీద క్లిక్ చేసి మీ యొక్క స్ట్రీమ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే డే మంత్ ఇయర్ పాసింగ్ ఇచ్చేసేయండి సో మనకు ఇక్కడ అయితే మార్క్స్ అనేది చూపెట్టట్లేదు సో ఇక్కడైతే వదిలేయండి సో ఓకేలా ఉంటే ఇచ్చేసేయండి లేకపోతే అవసరం లేదు తర్వాత ఉంటే మీకు సంబంధించిన ఇక్కడ సర్టిఫికేషన్ వన్ సర్టిఫికేట్ టూ తర్వాత సర్టిఫికేషన్ త్రీ ఉంటే ఇచ్చేసింది లేకపోతే అవసరం లేదు తర్వాత అదర్స్ ఉంటే ఇక్కడ అదర్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చేయండి లేకపోతే మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ ఇక్కడ దాకా అయితే పీజీ దాకా ఉన్నదో సో అక్కడ దగ్గర మీరు అయితే ఇచ్చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రజెంట్లీ మీరు వర్కింగ్ చేస్తూ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడైతే వర్క్ అనేది ఇక్కడైతే ఆఫ్ అనేది అయిపోతుంది సో ఇక్కడ ఒకవేళ మీరు రన్నింగ్ కాకపోతే ఇక్కడ నో మీద క్లిక్ చేసి ఎప్పటి నుండి ఎప్పుడు దాకా అయితే ఇక్కడైతే మీ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి ఆ తర్వాత డిస్క్రైబ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ ఇక్కడ అడుగుతుంది సో మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి సో దీంట్లో అయితే టైప్ అనేది ఇచ్చేసండి లేకపోతే సింపుల్గా నో మీ అయితే క్లిక్ ఇచ్చేసండి నీళ్ళు నిల్లు అనేవి వచ్చేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే నేను దీనికైతే ఎక్స్పీరియన్స్ అడగదు కాబట్టి నేనైతే ఇక్కడైతే నో అనేది చెప్పినాను సో డిస్క్రిప్షన్లో సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మనకు మెండటరీ అనేది అడగలేదు సో ఒకవేళ మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి లేకపోతే నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మీకు సపోజ్ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే ఇంగ్లీష్ అనేది ఇక్కడైతే టైప్ అనేది ఇచ్చేసిండీ ఇంగ్లీష్ అని సో ఆ తర్వాత ఇక్కడ రీడ్ చదవడం ఇక్కడ రాయడం మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ ఇచ్చేసింది తర్వాత హిందీలో సేమ్ హిందీ మీకు చదవడం రాయడం వస్తే ఈ విధంగా హిందీ అని టైప్ చేసి ఇక్కడ చదవడం తర్వాత రాయడం మాట్లాడడం వస్తే ఈ విధంగా ఈ టిక్ బాక్స్లో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత అన్ని క్లారిటీగా అయితే చూసుకోండి సో ఒకటి రెండు సార్లు చూసుకున్న తర్వాత క్వాలిఫికేషన్ అన్ని సో ఆ తర్వాత ఇక్కడైతే వ్యాలిడ్ ఇవ్వార్ డీటెయిల్స్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎర్ర రాకపోతే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో దీంట్లో అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఒకటి రెండు సార్లు అయితే జాగ్రత్త అయితే చూసుకోండి ఏమైనా మిస్టేక్ ఉంటే తర్వాత వాళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరు సో ఇప్పుడైతే ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి మీరు అయితే ఇడిట్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ క్వాలిఫికేషన్ అన్ని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే అగ్రీ అనే ఆప్షన్ కదా సో దీంట్లో అయితే టిక్ చేసేయండి ఇచ్చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడైతే ఈ విధంగా మనకు డాటా అనేది వచ్చేస్తుంది సో నోట్ చేంజెస్ అని సో ఇక్కడైతే ఓకే మీద క్లిక్ చేసి ఆర్ ఇష్యూ టు కంటిన్యూ అని ఉంటుంది సో ఓకే మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇక్కడ లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయండి చూస్ సెల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ అనేది వచ్చేస్తుంది సో మీరు డాక్యుమెంట్స్ సంబంధించిన గైడ్లైన్స్ అనేది ఇక్కడ అయితే చూసుకోవచ్చు దీని మీద క్లిక్ చేస్తే మనకు గైడ్లైన్స్ అనేది వచ్చేస్తాయి సో ఎంత కేబుల్ అయితే ఉండాలని ఆ తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లేషన్ వచ్చేసి మన యొక్క ఐబీపీఎస్ అనేది హ్యాండ్ రైటింగ్ డిక్లేషన్ మీరు గూగుల్లో పోయి సర్చ్ చేస్తే మనకు పేరాగ్రాఫ్ అనేది వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ నుండి రాసి అక్కడ నుండి స్టార్ట్ చేసి పేరాగ్రాఫ్లో అనేది మొత్తం మీ యొక్క వైట్ పేపర్ రాసి ఇక్కడ అయితే అప్లోడ్ అయితే చేసేయండి సో అండ్ ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అప్లై చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి తర్వాత మనకు ఈ విధంగా అయితే పాపప్ అనేది వస్తుంది సో ఇక్కడ నో చేంజెస్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్ సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే మనకు ఫైనల్ సబ్మిట్ అనేది అయిపోతుంది సో ఏమైనా మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడైతే డాక్యుమెంట్స్ ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవచ్చు సో అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే పేమెంట్ పేజ్ అయితే తీసుకొస్తుంది ఇక్కడ పేమెంట్ అమౌంట్ అయితే చూపెడుతుంది సో ఇక్కడైతే క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి సో ఈ యొక్క క్యాప్చర్ సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా డూ యూ టు సబ్మిట్ అడుతుంది సో ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయి నెక్స్ట్ అయితే పేమెంట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే తీసుకొస్తుంది సో మనం కంపల్సరీ అయితే పేమెంట్ అయితే చేయాలి సో పేమెంట్ చేస్తేనే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయినట్టు సో ఇక్కడ వచ్చేసి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలి ఇక్కడ వాలిడ్ క్యాష్ కార్డ్ తర్వాత క్యూఆర్ కోడ్ యూపీఐ ద్వారా అయితే మీరైతే చేసుకోవచ్చు సో నేనైతే డెబిట్ కార్డు ఏ విధంగా అయితే పే చేయాలో ఇక్కడ అయితే చూపెడతాను సో ఇక్కడ కార్డ్ నెంబర్ తర్వాత ఎక్స్పీరీర మంత్ ఎక్స్పీరీ ఇయర్ తర్వాత సివి నెంబర్ తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ అనేది చేసేయండి ఏటీఎం కార్డుపై ఏ విధంగా నేమ్ ఉంటుందో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ కార్డుపైన సో నేమ్ హోల్డర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది సో మీరైతే దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ పైన ప్రింట్ అప్లికేషన్ కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే ఈ వీడియో ఎండి వరకు అయితే చూసి ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి సో మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్